Hello friends, ee short video lo manamu ee sentence yokka ardhanni chuddam. Idi mana friend okaru adigaru, mana channel follow avutunna mitrudu adigaru. So meeku kuda upayogakaranga untundani uddeshamto nenu ee video chestunnanu. Ee sentence vachesi English grammar lo inversion ane topic ku sambandhinchina sentence. Idi advanced English grammar lo part. Not until he received her letter did he fully realize. దీని అర్థం ఏంటి అని అడిగారు. దీని అర్థం ఎలా వస్తుందంటే ఆమె ఉత్తరం అందే వరకు అతడు పూర్తిగా గ్రహించలేదు. ఇంకో విధంగా చూడాలంటే మనకి ఇంగ్లీష్లో నేను ఇక్కడ మార్చ్ రాశాను, క్లియర్గా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓన్లీ ఆఫ్టర్ హీ రిసీవ్డ్ హర్ లెటర్ హీ ఫుల్లీ రియలైజ్డ్ హర్ ప్రాబ్లం. అంటే అతడు ఆమె ఉత్తరం అందుకున్న తర్వాత మాత్రమే తాను ఆమె సమస్యను పూర్తిగా గ్రహించాడు అని అర్థం వస్తుంది. బిఫోర్ దట్ హీ హ్యాడ్ నో క్లియర్ ఐడియా అబౌట్ హర్ ప్రాబ్లం. అంటే అంతకుముందు ఆమె సమస్య గురించి అతనికి స్పష్టమైన అవగాహన లేదు. సో ఇది నేను మీకు క్లియర్గా అర్థం చేయించడానికి ఇలా రాశాను. కానీ మెయిన్గా ఈ సెంటెన్స్ యొక్క అర్థం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో నేను చాలా షార్ట్గా ఉంచాలనుకుంటున్నాను. నన్ను ఈ సెంటెన్స్కి అర్థం అడిగారు మన మిత్రుడు. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు గనక ఈ టాపిక్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే నేను ఒక రెఫరెన్స్ లింక్ ఇస్తున్నాను ఇక్కడ. నేను ఇది ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో టైప్ చేస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి స్టడీ చేయండి. మీకేమన్నా సెంటెన్సెస్కి అర్థం కాకుంటే, సెంటెన్స్కి ఏమైనా అర్థాలు కావాలంటే, ఏదైనా టాపిక్ అర్థం కాకుండా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇలా ఒక షార్ట్ వీడియో రూపంలో మీకు వివరిస్తాను.